కుప్పంలో చంద్రబాబుని దఫా టార్గెట్ చేయడానికి ఎస్పెషల్లీ అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే అసంతృప్తి ఉంది. దానికి కారణం ఆయన తరపున ఇన్ఛార్జిగా అక్కడ ఉన్నటువంటి పిఏనే అక్కడ రాజకీయాలు పెద్ద ఎత్తున చేసుకురావడంతో ఒకళ్ళకొకళ్ళకి మధ్యన స్పర్ధలు ఎక్కువయ్యి తెలుగుదేశానికే దెబ్బతీస్తానికి పెద్దిరెడ్డి స్వయంగా అక్కడ కాన్సన్ట్రేట్ చేశారని ఇంతకుముందు చెప్పుకున్నాం. ప్రస్తుతం తాజాగా అక్కడ ఇంతకుముందే చెప్పుకున్నట్టు వీటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేస్తుంది అయితే కుప్పం మ్యాక్సిమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వశమయ్యిందని, దాదాపు 54 గాను 47 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందన్నటువంటిది దాదాపు 8 గంటల వరకు వచ్చినటువంటి ఫలితాన్ని చూస్తే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకి భారీగా దెబ్బ తగిలింది. దానికి లోకల్గా ఉన్నటువంటి పరిణామాలే కారణం అన్నటువంటిది వైసీపీ ప్రొజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎక్సెల్ షీట్స్ రిలీజ్ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏమిస్తుంది, కుప్పంలో ఎన్ని సీట్లు వాళ్ళు గెలిచారన్నటువంటిది క్లెయిమ్ చేస్తుంది, ఏ గ్రామాలు గెలిచారన్నటువంటి క్లెయిమ్ చేస్తుంది అనేది చూడాల్సి ఉంది.